హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలు. తాజాగా ఆర్బీఐ చేసిన ప్రకటనతో దేశం మొత్తం 2000 నోటు గురించే మాట్లాడుకుంటున్నారు. 2000 నోటు ఉపసంహరణపై చాలామంది ప్రశంసిస్తున్నారు అండ్ కొంతమంది విమర్శిస్తున్నారు. మరి ఈ 2000 నోట్ల కరెన్సీని ఎక్కడ ఎలా మార్చుకోవాలి అండ్ 2000 నోట్ను లీగల్గా ఖర్చు పెట్టాలంటే ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, పెద్ద నోటు ఉపసంహరణతో సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. May 19 క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్ను ఉపసంహరిస్తున్నట్లుగా ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. May 23 నుండి September 30, 2023 వరకు తమ వద్ద ఉన్న 2000 రూపాయల కరెన్సీ నోట్లను ఏదైనా బ్యాంకులో మార్చుకోవచ్చని కూడా తెలిపింది. ఒకసారికి 10 నోట్లు అనగా 20,000 మార్చుకోవడానికి లేదా అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి వీలును కల్పించారు. ఇందుకు ఎటువంటి ఛార్జీలు కూడా ఉండవని చెప్పడం జరిగింది అండ్ ఎలాంటి ఫారం కూడా నింపాల్సిన అవసరం లేదు. అలాగే బ్యాంకుకి వెళ్ళిన వారు ఎలాంటి ఐడి ప్రూఫ్ చూపించాల్సిన పని కూడా లేదు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకున్నా ఏ బ్యాంకుకు వెళ్ళైనా సరే మీరు 2000 నోట్లను మార్చుకోవచ్చు. అందువల్ల సామాన్య ప్రజలు కూడా ఈజీగానే ఈ 2000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 50,000 వరకు డిపాజిట్ చేయాలనుకుంటే పాన్ కార్డును అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2000 నోట్లు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం లేదా మార్చుకోవడం కాకుండా లీగల్గా ఖర్చు చేయడానికి చాలా మార్గాలే ఉన్నాయి. అవి ఎలా అంటే బంగారం కొనుగోలు చేసుకోవచ్చు లేదా ఏదైనా వెహికల్ అంటే 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ తీసుకోవచ్చు లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చు అండ్ పెండింగ్ ట్యాక్స్లు ఏమైనా ఉంటే చెల్లించుకోవచ్చు. అలాగే గృహోపకరణాలు కూడా తీసుకోవడం చేసుకోవచ్చు. అండ్ ఏదైనా షాప్లో 2000 నోట్ను తీసుకోవడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నోట్ల రద్దు 2000 నోటు ఉపసంహరణ వల్ల ప్రజలకు నష్టమా లాభమా అంటే ప్రస్తుతానికి పేద మధ్యతరగతి వారి దగ్గర ఉన్న 2000 రూపాయల కరెన్సీ నోట్లు మొత్తానికి కేవలంగా 0.8% మాత్రమే. అందువల్ల 2000 నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు అంతగా ఎఫెక్ట్ అయితే ఉండదు, కానీ బడాబాబులకు మాత్రం ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇక నోట్ల రద్దుతో బ్లాక్ మనీ బయటకు వస్తుందని ఆశించినా పెద్దగా రిజల్ట్ రాలేదు. కానీ ఇప్పుడు కొంతమేర ఉపయోగం ఉంటుందని, ఎలక్షన్స్ ముందు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డబ్బు అక్రమ రవాణా తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా అవినీతిని ఆపడం అనేది చాలా కష్టమైన పని అని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మీ వద్ద ఉన్న 2000 నోట్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుకు వెళ్ళి మార్చుకోండి. మీకు సెప్టెంబర్ వరకు టైం ఉంది, హడావిడి పడాల్సిన పనేమీ లేదు. సెప్టెంబర్ తర్వాత కూడా 2000 నోట్లు చెల్లుబాటు గురించి నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ అయితే తెలపడం జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.